Meghana, an 8th grader from GPHS school, Ayilavaram. I feel great to interact with you today. Who inspired you to become a teacher? Here my question is, what is your favorite word in English and why? Could you please tell us about technical writing? ఈ సర్కారు బడి పిల్లలు విదేశీ టీచర్లు ప్రొఫెసర్లతో మాట్లాడతారు. వారిని ప్రశ్నలు అడుగుతారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే తమ గురించి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి వారికి చెబుతారు. అప్పుడప్పుడు స్పెషల్ జూమ్ సెషన్స్ జరుగుతాయి. వాటి వల్ల మాకు ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థమవుతుంది, వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్. తర్వాత మేము క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మేము వాళ్ళ కల్చర్స్, అక్కడ ఫేమస్ ప్లేసెస్, క్వశ్చన్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. మేము ఇప్పటివరకు 60+ కంట్రీస్తో ఇంటరాక్ట్ అయ్యాం సార్. వీళ్ళు ఐలవరం జెడ్పీ స్కూల్లో చదువుతున్నారు. ఐలవరం ఒక చిన్న గ్రామం, ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో ఉంటుంది. ఇప్పటి వరకు 60కి పైగా దేశాలకు చెందిన విదేశీయులతో ఇక్కడ జెడ్పీ స్కూల్ పిల్లలు మాట్లాడారు. వాళ్ళ యాక్సెంట్ని అర్థం చేసుకొని మేము మాట్లాడటం వల్ల మళ్ళీ మాకు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మామూలుగా వాళ్ళ మేము ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడతాం. నాసా టీచర్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాం సార్. నాసా వాళ్ళు కనిపెట్టిన శాటిలైట్స్, వాళ్ళు పంపించిన వాటి గురించి కొన్ని వీడియోస్ చూపించారు సార్. అంతే, అమెరికన్స్ చాలా లెటర్ రాసాం సార్, చాలా వేరే వేరే కంట్రీస్కి రాసాం సార్. మామూలుగా జపాన్కి ఒకళ్ళు రాసాము, అమెరికాకి, న్యూజిలాండ్ వాళ్ళకి రాసాము. ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ యాక్సిడెంట్ మాకు అర్థమైతే ఏ యాక్సిడెంట్లో అయినా మాట్లాడగలుగుతాం ఈజీగా. ఆన్లైన్లో ఈ పిల్లలు విదేశీయులతో మాట్లాడతారు. ఆ తర్వాత ఆయా దేశాల విద్యార్థులు టీచర్లకు లెటర్లు రాస్తారు. వాళ్ళు కూడా ఐలవరం జెడ్పీ స్కూల్ విద్యార్థులకు తిరిగి లేఖలు పంపిస్తారు. మామూలుగా మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, మీరు ఏ గేమ్స్ కావాలి, ఎంత, ఎన్నో క్లాసు అని మేము క్వశ్చన్స్ వేస్తాం సార్. వాళ్ళు ఆన్సర్ రాసి మాకు మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ వేస్తారు సార్. మేము రిప్లై రాసి పంపిస్తాం, లెటర్ రాసి మేము సార్కి ఇచ్చేస్తాం సార్. సార్ కొరియర్లో పంపిస్తారు. ఈ స్కూల్లోని ఇంగ్లీష్ టీచర్ చొరవతో ఇదంతా మొదలైంది. విదేశీయులతో ఇంగ్లీష్లో మాట్లాడితే గ్రామీణ విద్యార్థుల్లో ఇంగ్లీష్ పట్ల ఉన్న భయం పోతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినట్టు ఆయన చెప్పారు. సో వి లెర్న్డ్ మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్రిటిష్ లిటరేచర్, అమెరికన్ లిటరేచర్ అండ్ మోర్ దన్ దాట్ సమ్ నాలెడ్జ్. సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. వి వుడ్ లైక్ టు సీ యు అగైన్ ఇన్ ఫ్యూచర్. 2017లో నేను ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేశాను. అబోవ్ 80 కంట్రీస్ ఉన్నటువంటి స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ని కానీ తీసుకురావడం జరిగింది. చాలామంది విద్యార్థుల్లో ఇంగ్లీష్ పట్ల పాజిటివ్ యాంగిల్ అనేది డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో అది వాళ్ళ యొక్క మార్క్స్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్టులో వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. చాలా దేశాలకు చెందిన వారితో ఈ సర్కారు బడి పిల్లలు ఆన్లైన్, ఆఫ్లైన్ పరిచయాలు పెంచుకున్నారు. అమెరికాకు చెందిన ఓ బృందం ఇప్పటికే ఈ స్కూల్ని సందర్శించింది.